నమస్తే దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహ ప్రతి వ్యూహాలతో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు నిలుపుదల చేయడం తదనంతర పరిణామాలు మనం చూసాం ఈ బీసీ రిజర్వేషన్ల మీద మా పార్టీని గతంలో ఎక్కువ ఇచ్చింది అని ప్రతిపక్షం క్లెయిమ్ చేస్తూ ఉంటే అధికార పక్షం మాత్రం బీసీలకి న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తే ప్రతిపక్షం మోకాలు అడ్డుతోంది అంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి విమర్శల్ని మనం చూస్తూనే ఉన్నాం అసలు ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అసలు రాష్ట్ర ప్రజల మనోగతం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈనాటి ఈ కార్యక్రమానికి ఆంజనేయులు గారు ప్రముఖ పాత్రికేయులు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు నమస్తే అంజల్ గారు నమస్తే సార్ అంజల్ గారు గడిచిన ఒక వారం రోజులుగా చూస్తే హైకోర్టు తీర్పు తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎవరికి వాళ్ళు మేమే ఎక్కువ చేశామని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకు ఈ రిజర్వేషన్ల మీద ఇంత హంగామా జరగాల్సి వస్తుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయని మనం భావించవచ్చు అంటే రిజర్వేషన్లని రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడం మొదలైన తర్వాత ముందు రిజర్వేషన్లు ఉన్నది లేకపోతే ఏర్పాటు చేసిన పర్పస్ వేరు అంటే ఉన్నటువంటి వాళ్ళని మిగతా వారితో సమానంగా విద్యలో ఆర్థికంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా వాళ్ళని మిగతాతో సమానమైన స్థాయికి ఎదిగేందుకు వీలైన ఏర్పాటు కోసం ఆ రోజు రాజ్యాంగంలో రిజ రిజర్వేషన్లను పొందుపరిచారు అలాగే దాన్ని ఒక పరిమితమైన కాలం లోపల ఈ మొత్తం సమాజం దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానమైన స్థాయికి ఎదిగేందుకు వీలైనటువంటి పరిస్థితి క్రియేట్ కావాలా అనేది అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించింది కానీ కాలక్రమంలో ఆ ప్రయోజనం దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకొని రిజర్వేషన్లని రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతా ఉన్నారు ఈ ప్రాసెస్లో చివరకు రిజర్వేషన్లు ఒక పెద్ద రాజకీయ అంశంగా మారినటువంటి సందర్భం దేశం మొత్తం భగ్గుమన్నటువంటి సందర్భం మండల నివేదిక మీద జరిగినటువంటి ఆందోళనలు ఆ తర్వాత ఉన్న జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కనుక చూసినట్లయితే రిజర్వేషన్లని రాజకీయ అంశం చేయడం మూలంగానే ఈ పరిస్థితి ఉన్నది సరే తరువాత ఉన్నటువంటి పాలకులు జరిగినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకునైనా ఒక క్రమం అంటే ఒక పద్ధతి ఏదైనా ఏర్పాటు చేశారా దేశవ్యాప్తంగా అని అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒక దగ్గర ఎక్కువ రిజర్వేషన్లు ఒక దగ్గర తక్కువ రిజర్వేషన్లు అలాగే ఒక దగ్గర డెబ్భై ఆరు శాతం రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు ఉన్నది మరి అక్కడ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఎందుకు లేవు లేదు ఇక్కడ పెట్టుకునేందుకు అవకాశాలు ఎందుకని లేకుండా పోయినాయి దీని మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసేటువంటి ఏర్పాటు లేకపోవడం ఒక పెద్ద లోపం కాబట్టి ఈవేళ అధికారంలో ఉన్న పక్షము ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శించడం ఇది సాధారణంగా జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో మనం గమనించాల్సింది ఇప్పుడైతే మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఇది కనిపిస్తూ ఉన్నది తీర్పు తీర్పు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అధికార పార్టీ ఒక ప్రకటన చేసింది దీనికి రాజకీయ పరమైనటువంటి ఇవి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ నష్టం జరుగుతున్నటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లని మేము మా పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థుల్లో ఖచ్చితంగా బీసీలు ఉండేట్టు చేస్తామని చెప్పి జనరల్ సీట్లలో వారికి కేటాయిస్తామని చెప్పి చెప్పి తగినటువంటి అంటే ఏ ఏ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తల తలచిందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి పార్టీ పార్టీ పరంగా వాళ్ళు చెప్పారు కాబట్టి అది ఒక సానుకూలమైనటువంటి అంశంగా మనం పరిగణించాలా మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతా ఉన్నది లేకపోతే మిగతా రాజకీయ పక్షాలు ఏం చేయబోతాయి నిజంగా అలాంటిది జరిగితే అంటే బేసిక్గా ఈవెన్ చెప్పాలంటే కూడా అదొక సింపుల్ సొల్యూషన్ సరే మీరు అధికారికంగా ఒక రిజర్వేషన్ని ఒక గెజిట్ రూపంలో తీసుకురాలేకపోయి ఉండొచ్చు పార్టీ పరంగా ఇవ్వచ్చు కదా దానికి ఎవరు అభ్యంతరం చెప్పేది లేదు ఖచ్చిత రిజర్వేషన్లు అనేసరికే ఈ సమస్య వస్తూ ఉంది మీరు ఒక ఈ బీసీ రిజర్వేషన్లు ఒకటే కాదు ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జోలికే పోవట్లేదు కానీ స్టాటిక్గా దేశం మొత్తం ఒకటే విధానం అనేది ఉంది కనుక దాని జోలికి పోవట్లేదు కానీ విమెన్ రిజర్వేషన్ల దగ్గర కూడా అదే పరిస్థితి ఆచరణలో వీటిని రిజర్వేషన్లు అనగానే మేము ఇస్తాం కాళ్ళు విమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ అంటారు మరి సొసైటీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు కొన్ని దేశాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మన దగ్గరికి వచ్చేసరికి ఆ థర్టీ త్రీ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు రాజకీయ ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి ముప్పై మూడు శాతం వెమెన్కి రిజర్వేషన్ ఇవ్వరు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి మేము ఇస్తామని చెప్పేసి ఒక పార్టీ చదువుతా ఉంది మిగతా పార్టీలు ఏం చెబుతాయో చూడాలా అలాంటి పరిస్థితి కనుక వస్తే అసలు రిజర్వేషన్ సమస్య కాదు కారణం ఏంటంటే రాజకీయంగా వాళ్ళకు తగినటువంటి అవకాశాలు ఎప్పుడైతే కల్పిస్తారో మిగతావి ఆటోమేటిక్గా పొందడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక ఒక భూమిక ఏర్పడుతుంది ఎస్ అంటే ఆంజల్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం తీసుకోవచ్చు ప్రధానంగా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయంగా ఈ రాజధాని వికేంద్రీకరణ ఉన్నటువంటి అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా చేస్తూ వైజాగ్ కర్నూలు అమరావతి వాళ్ళు నిర్ణయించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడున్న ఈ రాజకీయ నేపథ్యంలో వాళ్ళు కొంత డిలే చేశారు కోర్టు పరిధిలోకి ఉన్నటువంటి అంశం కాబట్టి వ్యూహాత్మకంగానే వాళ్ళు అప్పట్లో ఆ జీవో తీసుకొని వచ్చారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి మీరు ఇందాక పేర్కొన్నట్టుగా అది ప్రభుత్వ అంశం కాకుండా రాజకీయ పరంగా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఒక ఈజీ సొల్యూషన్ కానీ వీళ్ళ సన్నద్ధత అనేది ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు ఈ రాజధాని వికేంద్రీకరణ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా లేకపోతే రాజధాని వికేంద్రీకరణ అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందా ఖచ్చితంగా దాన్ని ఒక తొంభై రోజుల నుంచి మేము ఉద్యమం నడుపుతున్నామని పక్కన అమరావతి పరిరక్షణ సమితి పేరుతో చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులు స్థానికంగా అక్కడ సేవ చేయాలి అంటే పార్టీల కంటే కూడా ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి సందర్భంలో కూడా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులదే ప్రధానమైనటువంటి పాత్రగా ఉంటాయి అయితే అప్పుడప్పుడు ప్రధాన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది బహుశా ఇప్పుడు కూడాను అలా కనిపిస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాని ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశం మిగతా ప్రాంతాల్లో అంతగా ప్రభావితం కలగజేస్తుందని నేనైతే భావించడం లేదు అంటే ఈ స్థానిక సంస్థలు అనేటప్పటికీ మనకి ప్రత్యేకమైనటువంటిది మీరు అన్నట్టుగా అక్కడ క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్న స్థానిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షల మీద కూడా ఆధారపడి ఉంటుంది సో వీటన్నిటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి రేపు దాంట్లోనే కంటిన్యూ అవుతారా లేకుంటే వేరే రాజకీయ పార్టీకి మారుతారా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ కూడా అధికార పక్షానికి ఫేవర్గానే ఉంటాయనే ఒక నానుడి కూడా ఉంది సో దీన్ని ఎలా చూడొచ్చు మనం సహజంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలన్నా నిధులు రావాలన్నా పనులు జరగాలన్నా సహజంగా అధికార పార్టీ పక్షానం వాళ్ళు గెలవడమే సాధారణంగా వస్తుంది ఇప్పటి వరకు వస్తున్నటువంటి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీయే కొనసాగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండదు అని అనుకోవడానికి ఏమీ ఇది లేదు అదీ కాక ఈ పార్టీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ అనేకమైనటువంటి ఆలోచనలు కొత్త ఆలోచనలు కొత్త దారులు కొత్త భావనలతో ముందుకెళ్తా ఉన్నది ఇప్పుడు దానికి తోడు గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేసే విధంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే గ్రామ సచివాలయాల ప్రస్తావన అలాగే వాళ్ళకు వాళ్ళ నియామకం అలాగే యాభై కుటుంబాలని చూసేందుకు ఒక మనిషి నియామకం వీటన్నిటి మూలంగా కూడా ఇది పరిపాలన అంటే గ్రామ అంటే మన దగ్గరకు వచ్చింది అనేటువంటి ఒక భావాన్ని క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కూడా వెళ్ళేందుకు వీలున్నది తోడు మొన్న ఒకటో తారీఖు నాడు పెన్షన్స్ ఒకటో తారీఖు నాడే ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చినటువంటి దాని గడప వద్దకే పెన్షన్ అనేటువంటిది కూడా కొంత పనిచేసేటువంటి అవకాశం ఉన్నది అయితే ఈ చెప్పేవి కంటిన్యూస్గా ఏ మేరకు చేయగలరు దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది బట్ ఇమీడియట్గానైతే కొంత అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తూ ఉన్నది కానీ అంటే ఇక్కడ మీరు పేర్కొన్నట్టుగా గ్రామ సచివాలయాలు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంటే పాలన అనేది దగ్గరగా వచ్చింది అనేది ఒక ఇదైతే ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఈ ఫ్రీబీస్ అనేవి తను గతంలో ప్రకటించిన ప్రభుత్వం రా ఏర్పడక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అంశాలకి ప్రభుత్వం ఏర్పడ్డాక లబ్ధిదారులు ఎంపిక వాస్తవ లబ్ధిదారులకు చేరుతున్నటువంటి పథకాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అర్హులైనటువంటి వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు పేపర్ల మీద మాత్రం అంకెలు కనిపిస్తున్నాయి కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ చేస్తున్న విమర్శలు అది రాజకీయ విమర్శలుగానే చూడాలా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతగా చూడాలా అంటే ఇందులో రెండు అంశాలకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి రాజకీయ విమర్శగా ఖచ్చితంగా చూడాల్సిందే అలాగే ఉంటుంది కూడా రాజకీయ ఎందుకంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వచ్చినాయి ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్డులు తీసేస్తున్నారు అనేటువంటి విమర్శ రేషన్ రేషన్ కార్డులు తీసేస్తున్నారు లేకపోతే బియ్యం కార్డులు ఇస్తున్నారు లేకుంటే దీని మూలంగా నష్టం జరుగుతుంది అంటే నిరుపేదల్ని నిరుపేదలు వాళ్ళు ప్రయోజనం పొందకుండా అడ్డం పడుతున్నారు అనేటువంటిది ఒక పక్కన వస్తుంది మరో పక్కన ఇది ఆదాయ పరిమితి పెంచాం కాబట్టి అటు ఇతర ప్రయోజనాలు పొందేవాళ్ళు అంటే ఆరోగ్య బీమాకు సంబంధించింది కానీ ఇతర ప్రయోజనాలు పొందే వాళ్ళకు ఎలాంటి నష్టము లేకుండా మేము ఒక ఆదాయ పరిమితిని పెంచాము ఇది ఒక అంశము దీంతోడు ప్రభుత్వం అంటే ప్రభుత్వము అనర్హులైన వాళ్లకు అందజేయడం మూలంగా జరిగేది నష్టం ఎక్కువ ఉన్నది దీని మూలంగా ఇతర రకాల నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని అరికట్టి అర్హులైన ప్రతి వాళ్ళకి అంటే నిరుపేదలకు ఎలాంటి సాయం అందాలో వాళ్ళకు అలాంటి సాయం అందే విధంగా అలాగే ఆరోగ్యపరమైనటువంటి అవసరం ఉన్న వాళ్ళకు అలాంటి సాయం అందే విధంగా మేము అంటే ఎవరికి ఏ రకమైనటువంటి సాయం ప్రభుత్వం నుంచి అవసరమో దాన్ని చేయడానికి వీలైన ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీ చెబుతా ఉన్నది ఇందులో ఇది ఆచరణలో కానీ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేదు ఇది నిజంగా నష్టం జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో చూస్తారా అనేది కొంతకాలం చూసిన తర్వాత కానీ చెప్పలేము తప్ప ఇప్పుడు ఇమీడియట్గా వీ కెనాట్ కామెంట్ ఆన్ కానీ ఈరోజు ఈసారి ఎన్నికల నియమావళి కూడా చాలా కఠినతరంగా ఉండబోతోంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం ఒకవేళ డబ్బు మద్యం లాంటివి గనక ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తే వారి మీద అనర్హత వేటుతో కూడా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది అనే ఒక ప్రభుత్వం చాలా కరాకండిగా చెబుతూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది కక్ష సాధింపు కోసం వీళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంది సో ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసేందుకు వాళ్ళు వాడే వాళ్ళు చేస్తున్న కుట్రగా వాళ్ళు పేర్కొంటున్నారు అంటే దీన్ని మనం ఏ కోణం నుంచి చూడాలంటారు అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్న తీరు మనందరికీ తెలిసిందే ఆచరణలో అంటే చట్టం ఏం జరుగుతుంది ఆచరణలో ఏం జరుగుతుంది నిజంగా అందుకు వీలుగా వాటిని అమలు చేసే విధంగా అమలు చేస్తే ఖచ్చితంగా మంచిదే మత్స్య సరఫరాని డబ్బు సరఫరాని లేకుండా నిజంగా నిష్పాక్షికంగా నిఖార్ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల నియమావళిలోనే అది అది ఉంది సరే ఎంతవరకు ప్రాక్టికల్ గా అమలు అవుతుందో చూడాలి సార్ అంశం మీద అవుతుంది మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ కృష్ణ గారు ఫోన్లు సిద్ధంగా ఉన్నారు నమస్తే సాయికృష్ణ గారు సాయికృష్ణ గారు నమస్తే అండి నమస్తే చంద్ర గారు సాయి గారు స్థానిక సంస్థల ఎన్నికలు వేడి మొదలైపోయింది నిన్ననే మీ పార్టీ మీ సహచర పార్టీ జనసేన ఇద్దరు కలిసి ఒక కామన్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు సో దాంట్లో మేము కలిసి పోటీ చేయబోతున్నాం అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నాం అంటూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు సో ఏంటి మీ రాజకీయ వ్యూహం రాజకీయ వ్యూహం అనేది రాజకీయ పార్టీలకు సాధారణంగా ఉండేదే అయితే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయటం గానీ ఎన్నికలకు ఇచ్చినటువంటి వ్యవధి గాని చాలా తక్కువగా ఉంది ఆ బహుశా ఇది ఇతర రాజకీయ పక్షాలకు సరైనటువంటి వేదిక లేదా రాజకీయ పక్షాలకు సరైనటువంటి సౌకర్యాలు గానీ లేదా ఆ వ్యవధిలో పోటీ చేసే దాని గురించి లాభం పొందేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం దీన్ని ఈ సమయాన్ని కుదించటం ద్వారా ఏదో ప్రయోజనం ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి బలంగా ఈసారి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక వ్యూహాన్ని రచించుకున్నాం ఉమ్మడి ప్రణాళిక ఒకటి దాన్ని ఈ రోజు రేపట్లో తయారు చేయబోతున్నాం రాష్ట్ర స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు అంటే మున్సిపల్ స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా మేము ముందుగా ఈ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం నిన్న ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు కూర్చొని ఒక సాయి కృష్ణ గారు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అండి ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నట్టు కొంత రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న డైరెక్ట్ క్వశ్చన్ జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య సయోధ్య లేదా పొత్తు ఎన్నికలకు వెళ్ళడానికి మీరు చేసుకుంటున్నటువంటి పొత్తు నాయకులకు పరిమితమా కార్యకర్తల వరకు దాన్ని వెళ్ళి అది వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా అసలు భారతీయ జనతా పార్టీ కానీ జనసేనకు గాని గ్రామ స్థాయిలో ఒక కార్యనిర్వాహక వర్గం అనేది ఒక ఈ ఎన్నికలకు వెళ్ళడానికి సమాయత్తమైనటువంటి ఒక టీమ్ అనేది మీకు ఉందా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఈ పొత్తు అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పెట్టుకున్నటువంటి ఒక పొత్తు ఏదో పంచాయతీ ఎలక్షన్స్ కో లేకపోతే ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఈ పొత్తుతోటి ఈ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఒక వ్యతిరేకమైనటువంటి పాలన నడుస్తూ ఉందో మా దృష్టిలో ఇది ఒక విధ్వంసకరమైనటువంటి రాజకీయం దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక నూతన రాజకీయ విధానాన్ని ప్రతిపాదిస్తూ ఈ పొత్తు పొడచూపింది దీంట్లో వ్యవస్థలో యంత్రాంగం లేకపోవటం అనేది భారతీయ జనతా పార్టీకి పటిష్టమైన యంత్రాంగం బూత్ కమిటీ వరకు ఉంది గడిచిన వన్ ఇయర్ సంవత్సరంగా మేము చేస్తున్నటువంటి ఈ ఈ కార్యక్రమం అంతా కూడా ఇదే ఎక్కడికక్కడ బూత్ స్థాయి నుంచి మా యంత్రాంగాన్ని నిర్మించుకుంటూ వచ్చాం పటిష్టమైన ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఈసారి జనసేన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు దానికి అక్కడక్కడ యంత్రాంగ నిర్మాణం జరగకపోయి ఉండొచ్చు కానీ ఆ మేరకు భారతీయ జనతా పార్టీకి ఉన్న యంత్రాంగాన్ని ఖచ్చితంగా మేము వాడుకుంటాము భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని వాడుకొని ఈ రెండు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో ఇది కేవలం ఏదో నాయకుల వరకే పరిమితం అవుతుంది అనుకుంటే పొరపాటు సాయికృష్ణ గారు ఇదే ఇదే అంశం మీద మనం ప్రముఖ పాత్రికేయులు ఆంజనేయులు గారు స్టూడియోలో ఉన్నారు వారి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం మీరు లైన్లో ఉండండి ఆంజనేయుల గారు సాయి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు జనసేనకి ఒక టీమ్ అనేది గ్రామస్థాయిలో వరకు ఎక్కడెక్కడైతే లేదో అక్కడ మేము భర్తీ చేస్తాము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని ఒక సమిష్టి నిర్ణయంతో సమన్వయంతో వెళ్తామంటున్నారు ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్ మీ మీరేమంటారు మీ విశ్లేషణ అంటే ఒకటి రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పనిచేయడం ఆయన చెప్పారు దీర్ఘకాలికమైనటువంటి పొత్తు దీర్ఘకాలికం అంటే ఇది మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరక లేకుంటే ఇంకా ఆ తర్వాత కూడా కొనసాగుతుందా తెలియదు కానీ కలిసి పనిచేసిన అంటే గతంలో ఉన్నటువంటి కోయిలిషన్ పాలిటిక్స్ అన్నీ మనం చూస్తూ ఉన్నాం దేశ దేశ స్థాయిలో మిగతా అన్ని దగ్గరలా ఒకళ్ళనొకళ్ళు శాబిటైజ్ చేసుకున్నవే ఎక్కువ కనిపిస్తాయి తప్ప మరొకటి ఉండదు అలాగే ఇప్పుడు జనసేనకు రాజకీయ నిర్మాణం కంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్ బిల్డింగ్ ఇమేజ్ తోనే ఆ పార్టీ నిర్వహణ ప్రధానంగా ఉన్నది అది కాకుండా అందులో చెప్పుకోదగ్గ నాయకులు అంటే నాదినల మనోహర్ దప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ప్రముఖ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు లేరు అలాగే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు ఓటింగ్ సరళి అది మనకు తెలుస్తూ ఉంది ఈ మధ్య ఉన్నటువంటి మనకి వైజాగ్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళల్లో వీళ్ళకున్న పరిమితమైన శక్తి ఇది అలాగే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చేసరికి రైట్ వీళ్ళకు ఉన్నంతలో ఒక భారతీయ జనతా పార్టీకి రెండు అంశాలు అంటే పాజిటివ్ ఇష్యూస్గా అంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అండ ఉంటుంది ఆర్ఎస్ఎస్ అండ ఉన్నప్పుడు గ్రామస్థాయి వరకు బీజేపీగా రాజకీయ పార్టీగా వాళ్ళకి బలం తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ తక్కువ ఉన్నప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ తోడ్పాటుతో వాళ్ళు క్రింద స్థాయి వరకు వాళ్ళ మెసేజ్ని తీసుకెళ్ళడానికి వీలైన ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఇదేమన్నా కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది అదిగాక కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మేము ఎక్కడ ఏ పథకం వచ్చినా కూడాను మా మూలంగానే అభివృద్ధి జరుగుతుందని అని చెప్పుకునేందుకు ఒక వీలు ఉంది కాబట్టి ఒక మేరకు ఇది వర్కౌట్ అయ్యేందుకు పాజిబిలిటీ ఉందని భావిస్తుంది రైట్ సాయి గారు ఈరోజు ప్రధాన చర్చ బీసీ రిజర్వేషన్ల మీద బీసీలకి ఏ పార్టీ న్యాయం చేసింది చేయబోతోంది లేకపోతే గతంలో ఏం చేసింది అనేటటువంటి అంశం చుట్టూనే తిరుగుతోంది అడుగు ముందుకేసి ఏదైతే అధికారికంగా మేము ఇవ్వలేకపోయామో జీవో రూపంలో దాన్ని పార్టీ పరంగా మేము భర్తీ చేస్తాం ఆ పది పర్సెంట్ని కూడా జనరల్ స్థానాల్లో బీసీలకే కేటాయిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ప్రకటించింది సో ఇక టీడీపీ ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ ప్రకటన రావాల్సి ఉంది సో మీ వ్యూహం ఏంటి మీరు కూడా ఈ రిజర్వేషన్ల మీద మీకు ఏదైనా ఒక క్లారిటీ ఉందా బీసీ రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కేవలం బీసీ సోదరులను మోసం చేసేలానే కనిపిస్తుంది ఆ పార్టీ పార్టీ అయినా ఏం లేదు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చేయాల్సినంతగా ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలుసు అది కోర్టు కొట్టేస్తుందని తెలుసు కోర్టుకి వెళ్తే నిలబడదని తెలుసు కానీ వాళ్ళకి ఏదో మేమేదో చేశాము కానీ కోర్టు కొట్టేసింది అనేటువంటి ఒక మాట తెచ్చుకోవడం కోసం వీళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాము అని చెప్తున్నారు సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు అనేక పర్యాయం చెప్పింది యాభై శాతం దాటకూడదు అనేది ఒక జనరల్ గైడ్ లైన్ అసలు కొన్ని చోట్ల అక్కడక్కడక్కడ కేస్ టు కేసు ఎక్సబిషన్స్కి ముందే ఏదో ఎక్సెప్షన్స్ తీసుకొని ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళినాయి కానీ అది పర్మనెంట్ గానో లేకపోతే ఒక జనరల్ గైడ్లైన్ కాదు సుప్రీంకోర్టు జనరల్ గైడ్లైన్ ఏ రోజు కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాటానికి లేదు అని కానీ అసలు సుప్రీం కోర్టు రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన లేదా ఏ రిజర్వేషన్ అయినా కూడా సుప్రీం కోర్టు ఎలా నిర్ధారిస్తుంది సుప్రీం కోర్ట్ ఇస్ అ కస్టోడియన్ ఆఫ్ ది కన్స్ట్యూషన్ ఈ ఈ ఈ వాదన చేసే వాళ్ళు ఉన్నారు గడచిన రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్ని ఎన్నికలలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ యాభై ఎనిమిది శాతం రిజర్వేషన్లతోనే వెళ్ళినటువంటి పరిస్థితి నిజం కాదా అన్ని కన్నీ కాదు చంద్ర కొన్ని ఇప్పుడు అన్ని రిజర్వేషన్లు అలా వెళ్ళినాయి అనడానికి లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రావడానికి ముందు రెండు వేల పద్నాలుగులో ఎంత తో వెళ్ళినాయో మీకు ఐడియా ఉండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు స్థానిక సంస్థల ఎన్నికలు యాభై శాతంతోనే వెళ్ళినాయి అదే దానికన్నా ముందు రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం కిరణ్ కుమార్ గారి రెడ్డి నేతృత్వం కింద ఆయన ఉన్నప్పుడు అది మాత్రం యాభై ఎనిమిది శాతంతో వెళ్ళినాయి దాదాపు అరవై శాతం దాకా వెళ్ళినాయి యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏదా శాతంతోనే వెళ్ళినాయి అయితే ఏంటంటే ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు నుంచి మనము ఈ ఈ సరిగ్గా ఆర్గ్యుమెంట్ చూపించుకొని జనాభాలో ఇంత ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ జనాభా ఎక్కువగా ఉంది వీళ్ళకి మనం జమాన జమా జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని సమర్థవంతంగా వాదన వినిపించి ఆ రిజర్వేషన్ తెచ్చుకున్నటువంటి అంశం అయితే అది శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థగా మనం చట్టం చేయడంలో వైఫల్యం చెందాం కాబట్టి బీసీ సోదరులకి ఎప్పటికప్పుడు ఇటువంటి ఒక ఆ నిమిషానికి సరిపోయే సందిగ్ధ ఏర్పడుతూనే ఉంటుంది ప్రభుత్వాలు సమర్థంగా దాన్ని ఎదుర్కోగలిగితే వాళ్ళ రిజర్వేషన్ దక్కినట్టు లేకపోతే రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి సార్ సాయి కృష్ణ గారు సరే పేపర్ మీద అధికారికంగా ప్రకటించే రిజర్వేషన్ పక్కన పెడితే రాజకీయ పార్టీగా మీరు సీట్లు కేటాయించడంలో ఆ విచక్షణ ఎందుకు చూపించకూడదు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వైఎస్ఆర్ సిపి ఏది ప్రకటించిందో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ సొల్యూషన్ ఒకటి చంద్ర మేము ఏమంటామంటే ఒక రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకుంటాము మేము ఆ మేరకు దాన్ని భర్తీ చేస్తాము లేకపోతే బీసీల అభ్యున్నతి పట్ల బీసీకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ పట్ల అంతర్గతంగా మాకు మేము చర్చ చేసుకున్నాము ఎలా కాంపెన్సేట్ చేయాలనేది దానికి ఒక క్లారిటీ ఉంది ఈ రోజు రేపట్లో దాన్ని మేము ప్రకటిస్తాం బీసీలకు అత్యంత ఎక్కువగా సీట్లు ఇవ్వడానికి కానీ ఒక బీసీల పక్షపాతి పార్టీగా చూపించడానికి కానీ లేకపోతే మేము పనిచేయడానికి కానీ ఆ నిబద్ధత మాకు ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారి సారథ్యంలోనే ఓబీసీ కమిషన్కి చట్టబద్ధత వచ్చింది సో బీసీలకు పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న కమిట్మెంట్ గురించి ఎవరు సందేహపడాల్సిన పని లేదు ఈ ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం రావాల్సింది రాకపోయినప్పటికీ చట్ట ప్రకారం రావాల్సిన దాన్ని మీరు సమర్థంగా తేరకపోయినప్పటికీ కూడా మాకు నిబద్ధత ఉంది కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక శాతం సీట్లు ఇచ్చి సీట్లు ఇవ్వడమే కాకుండా మా మిత్రపక్షమైన జనసేన నుంచి కూడా ఈ సూచన మేము చేస్తాము ఇద్దరం కలిసి భారతీయ జనతా పార్టీ జనసేన కాంబినేషన్ ఏదైతే ఉందో బీసీలకు అత్యధిక స్థాయిలో సీట్లు ఇవ్వడమే కాకుండా గెలిచే స్థానాల్ని బీసీలకు ఇస్తాం ఇప్పుడు మిగతా రాజకీయ పక్షాలు ఏం చేస్తాయంటే ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ బీసీలకు సీట్లు ఇచ్చి చూసి మేము బీసీలకు సీట్లు ఇచ్చామని చెప్తారు కానీ మా ఉద్దేశం బీసీఆర్ సీట్లు ఇవ్వడమే కాదు బీటీలకు రాజ్యాధికారం రావాలి అంటే వాళ్ళని గెలిచే స్థానాల్లో నిలబెట్టాలి గెలిచే స్థానాల్లో నిలబెట్టేటువంటి బాధ్యత పార్టీ తీసుకోవాలి రైట్ మీరొక మేము కట్టుబడి ఉన్నాం మీ మీ మానిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీ ఉమ్మడి మేనిఫెస్టో జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మ్యానిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు పన్నెండవ తారీఖు ఉమ్మడి మ్యానుఫెస్టో వస్తుంది గారు రైట్ సరే ఇంకొక క్వశ్చన్ మీకు తీసుకునే ముందు ఆనియల్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారిగా సార్ ఆనియల్ గారు ఇందాక మనం ఈ ఎన్నికల నియమావళి గురించి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం సో ఈ ఎన్నికల నియమావళి వీళ్ళకి అంత గతంలో కూడా ఎన్నికల కమిషన్ చాలా నియమ నిబంధనలను రూపొందించింది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా గ్రామస్థాయిలో అవలే అవి అమలవుతున్నాయా లేదా అనేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య రీసెంట్గా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా అసలు ఇరవై తొమ్మిదో తేదీ వరకు అంటే ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో ఉన్నటువంటి లేకపోతే అక్కడ అక్కడ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ అధీనంలో నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ మూసేయండి అని అడుగుతోంది సో అది సాధ్యమేనంటారా అసలు ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పింది ఇప్పుడు చెప్పడానికి ఆచరణకు బోల్డ్ అంత వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు అక్రమ మద్యం ప్రవాహం అధికంగా జరిగేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని అరికడతాము అని చెప్పి మళ్ళీ దానికోసం అయ్యే ఖర్చు తడిసి మోపెడవు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఇప్పుడు ఈవేళ అభ్యర్థికి సర్పంచ్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి వార్డు మెంబర్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి లేకుంటే మున్సిపల్ కార్పొ వార్డు వార్డు మెంబర్ ఎంత ఖర్చు పెట్టాలి మున్సిపల్ కార్పొరేటర్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి వీటికి ఒక లెక్క వేశారు అసలు ఎన్నికల సంస్కరణల మీద సమగ్రమైనటువంటి ఆలోచన జరగకుండా అవి చేయకుండా దాన్ని ఊరికే ఎన్నికల టైంలో మనము చర్చలకు ఎన్నికల టైంలో నాలుగు రోజులు మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం చేస్తుంది తప్ప ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఒకసారి స్థానిక సంస్థలు జరిగితే తర్వాత మనం సంవత్సరం క్రితమే ఎన్నిక జరిగింది శాసనసభకు జరిగింది పార్లమెంటుకు జరిగింది మళ్ళీ ఇంకో నాలుగేళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఈ లోపల అనేక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియగా భావించి ఎన్నికల సంస్కరణని జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేసే ప్రయత్నం చేయాలా ఆ ప్రయత్నం చేసే దానిలో భాగంగానే మనం ఏది ఎలా సమర్థంగా అమలవుతుంది సమర్థంగా అమలు చేయలేకపోతే మనం దాన్ని ఎలా నిరోధించగలం అనేది ఆలోచించాలా అది జరగడంలా దానికి బదులు కేవలం ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు నిజంగా ఆ ఆర్డినెన్స్ రాగానే ప్రతి ఒక్కళ్ళు ముందు నిజంగా ఇది జరుగుతుందా మొ మొదట తలకి రేతి రేకెత్తే ప్రశ్న ఏంటంటే మంచం లేకుండా డబ్బుల పంపిణీ లేకుండా జరుగుతుందా ఇది ఈ మొదట వచ్చేటువంటి ప్రశ్న రైట్ మనం ఇదే సాయి కృష్ణ గారిని సాయికృష్ణ సాయి కృష్ణ గారు ఈ కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించిన ఆర్డినెన్స్ హలో సార్ ఫోన్ కనెక్ట్ అయితే ఫోన్ లైన్ డిస్కనెక్ట్ ఉంది మళ్ళీ ట్రై చేద్దాం మనం సార్ ఆంజన్ గారు మీరు చెప్తున్నట్టుగా నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అది కానీ ప్రయత్నం అనేది జరగాలి ఒక నిరంతర ప్రక్రియగా దీన్ని చేయాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంది కానీ ప్రధానంగా ఈరోజు వినిపిస్తున్నటువంటిది గ్రామ స్థాయిలో ఈ డబ్బు యొక్క మద్యం వీళ్ళు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక నియోజకవర్గ స్థాయి అయితే దాని విస్తృతి ఎక్కువగా ఉంటుంది గ్రామస్థాయి అనేటప్పటికీ చాలా తక్కువ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా నిఘా కావచ్చు లేకుంటే అక్కడ నియంత్రణ కావచ్చు చాలా సులభతరమైనటువంటి పరిస్థితి ప్రైవేటు షాప్ ఈ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలు లేవు ఉన్నదంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి సో ప్రతిపక్షం సూచించినట్టుగా అప్పటి వరకు ఈ మద్యం దుకాణాన్ని పూర్తిగా కనుక మూసివేయగలిగితే కొంత నిరోధించే అవకాశం ఉంటుందంటారా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలకు కొంత కాదండి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలకు మధ్యాన్ని డబ్బుని ఇచ్చేది ఎవరు ఎన్నికల్లో అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఈ అభ్యర్థులు వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ రాజకీయ పక్షాలు అంటే రాజకీయ పార్టీలు మనం దీన్ని కట్టుబడి ఉన్నాము మనం ఒక నిర్ణయం చేసుకున్నాము లేకుంటే మనం ఒక ఎన్నికల నిబంధనావళి పెట్టుకున్నాము ఆ నియమావళికి అనుగుణంగా వ్యవహరిద్దామని రాజకీయ పార్టీలు అనుకుంటే ఖచ్చితంగా అమలు దొరుకుతాయి అలా జరగడం లేదు కాబట్టే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టే ఎవరన్నా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక ఒక భావం అంటే చులకన భావం మనం ఈ చట్టాన్ని అమలు చేయక్కర్లేదు చట్టాన్ని చేసేటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఉండేవాళ్లే వాటిని తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుకనే ఇక్కడ నష్టం జరుగుతుంది డెఫినెట్లీ ఇప్పుడు దాన్ని మనం లేనటువంటి సత్యం రాజకీయ పార్టీ పార్టీలు కాకుండా అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఎన్నికల్లో పోటీ ఇదేంటంటే జనం డబ్బులు అడిగారు జనం డబ్బులు అడిగారా అడిగితే ఇవ్వడం మానేయండి మధ్యం అడిగితే ఇవ్వడం మానేయండి ముందు రాజకీయ పార్టీలుగా మేము నిజాయితీగా ఉన్నామని నిరూపించుకోండి రాజకీయ పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం మానేసి నేరాన్ని ప్రజల మీద నెట్టి ప్రజలు అడిగారు కాబట్టి మేము లంచం ఇస్తున్నాం లేదా ప్రజలు అడిగారు కాబట్టి మేము మధ్య సరఫరా చేస్తాం అని అంటే ప్రజలు అడిగారు కాబట్టి మేము అసలు మాకు వ్యవస్థ అక్కర్లేదు రాజ్యాంగం అక్కర్లేదు రాజకీయ పార్టీలు అక్కర్లేదు మరి అలా అనుకుంటే అవ్యవస్థతో ఉండేటువంటి సమాజాన్ని మనం ఊహించగలమా కాదు కదా ఏదేమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాజకీయ వ్యూహాలు అనేవి రాజకీయ పార్టీలు అన్నీ చేస్తూనే ఉంటాయి కానీ గాంధీజీ కలగనట్టుగా స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి మనం కేవలం పుస్తకాల్లో చదవడం కాదు ఆచరణ సాధ్యంగా దాన్ని తీసుకొని వచ్చి పరిపాలన వికేంద్రీకరణ అనేది గ్రామ స్థాయి వరకు వెళ్ళి అట్టడుగు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సౌలభ్యం ఆ సౌకర్యం కలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధిస్తుండంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ పార్టీలు విఘ్నతతోనే ప్రవర్తిస్తాయని మనం కూడా భావిద్దాం వచ్చినటువంటి కొత్త నియమ నిబంధనలు కూడా మంచికి ఉపయోగపడాలి ఈ రిజర్వేషన్లు అంశం ఇవన్నీ కూడా రాజకీయ వ్యవహారాలతో కాకుండా సామాజిక దృక్కోణంతో ఉండాలి అటువంటి విచక్షణను పార్టీలు అన్నీ కూడా ప్రదర్శిస్తాయని మనం కూడా భావిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు గారు అలాగే ఫోన్లైన్లు అందుబాటులోకి వచ్చినటువంటి కోట సాయి కృష్ణ గారు ఇది ఇవాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే